ఇక్కడ మనకి ఇక్కడ చాలా మంది పేషెంట్స్ ఉన్నారు అందులో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హాయ్ అండి నమస్తే కూర్చోండి ఈ క్యాన్సర్ ప్రాబ్లం ఉందని ఎప్పుడు మీకు డిటెక్ట్ అయింది అంటే మనకి వైజాగ్లో ఏబీసీ హాస్పిటల్కి అమ్మగారిని తీసుకెళ్ళాం సార్ ముంబై పంపిస్తాం రిపోర్ట్లో వచ్చిన తర్వాత మాట్లాడదామని తీరాదీసి వన్ వీక్ వచ్చిన తర్వాత క్యాన్సర్ అని చెప్పారు సార్ ఫ్రెండ్లు అమ్మగారు కూడుతున్నారు ఒకసారి వెళ్ళి సజెషన్ తీసుకున్నారండి అయితే నేను అక్కడికి వెళ్ళి అతను అడిగాను వాళ్ళ అమ్మగారు కూడారు ఆల్రెడీ తగ్గిందండి అతను ఏమన్నా మియాపూర్ వెళ్ళు అక్కడ మెడిసిన్ ఉంటుంది రిజల్ట్ కనిపిస్తుంది నీకే తెలుస్తుంది అని చెప్పారండి అయితే అప్పటికే అమ్మగారికి మంచినీళ్ళు అయ్యి అప్పుడు తీసుకోలేదన్నమాట అదే తక్కువ తీసుకున్న తప్ప ఇవికే తీసుకోలేదు వాళ్ళు మంచినీళ్ళు స్టేజ్లో ఉన్నారు లాస్ట్ ఇంకా అయితే అదే టైంకి ఇక్కడికి వచ్చారనమాట అప్పుడు ఆ డాక్టర్ గారు ఎప్పుడైతే ఆపరేషన్ ఉన్నారో మన భయం వేసింది ఇంకా పైపు ద్వారా ఫుడ్ అదంటే ఇంకా తన కోసం మనం మన కోసం తను చూసి బాధపడాలని ఇంకొద్దులు అమ్ముకుంటుంది మేడం 64 ఇళ్ళకి ఉంటుంది అయితే ఇంకా లాస్ట్ స్టేజ్ ఇంకా ఇలాంటి ఇబ్బంది ఎందుకు ఉన్నంత కాలం తినేసిపోయినా పర్లేదని ఇక్కడికి వచ్చాను వస్తే ఆఖరి ప్రయత్నంగా ఇక్కడ వచ్చాం వస్తే ఇక్కడ మనతో మెడిసిన్ తీసుకున్నాం అయితే 10 డేస్ మనం మెడిసిన్ ఇవ్వడం సార్ 10 డేస్ ఓడితే అప్పుడు రిజల్ట్ కనిపించింది కొద్ది పెయిన్ తగ్గింది అన్నారు తర్వాత అన్నం ఉంటుంది కదా మెత్తగా చేసుకొని తినడం మొదలు స్టార్ట్ చేశారు అనమాట చేశారు తర్వాత 2 మాటలు మాట్లాడితే అలసిపోయారు అనమాట పూజ చేసేటప్పుడు మంత్రాలు చదువుతారు కదా 2 మంత్రాలకు అలసిపోయారు ఎప్పుడైతే మెడిసిన్ మనం వాడడం మొదలెట్టామో 10 డేస్ తర్వాత తినడం మొదలుపెట్టారు తర్వాత అలాగ వాయిస్ కూడా మాట్లాడుతున్నారు అనమాట 1 మంత్ కల్లా మామూలు స్టేజ్కి వచ్చారు తర్వాత 2-3 మంత్స్ కల్లా ఇప్పుడు మామూలుగా అంత ఆవిడకి సపరేట్గా వంట చేసేవాళ్ళండి మన మామూలు వండుకొని ఆవిడకి మెత్తగా ఉండేవాళ్ళం ఇవి 2 మంత్స్ తర్వాత అందరితో పాటు ఈక్వల్గా తినేస్తున్నారు అన్నమాట స్టార్టింగ్ ట్యాబ్లెట్లు ఏమొచ్చి మింగలాక వాటర్లో కలుపుకొని తాగేవారు ఇప్పుడు అలా కేసారు ఏకంగా ట్యాబ్లెట్లు కూడా మింగేస్తున్నారు ఇప్పుడు మీరు 24 అవర్స్ మాట్లాడినా తను మాట్లాడేది లేదు ఇప్పుడు అప్పుడు కొద్ది లాగేసింది ఇప్పుడు మళ్ళీ పాత స్టేజ్ యాక్టివ్ వచ్చేసి తన పని చేసుకుంటుంది ఇంకా అంతా ఎవ్రీథింగ్ అంతా మామూలే సో ఇప్పుడు క్యాన్సర్తో బాధపడే వాళ్ళకి మీరు ఆయుర్వేదం ఈ ట్రీట్మెంట్ ఇక్కడ అనేది రికమెండ్ చేస్తారా తప్పకుండా సార్ ఇద్దరు చేశాను వాళ్ళిద్దరు కూడా ఓడారు వాళ్ళకి కూడా రిజల్ట్ కనిపించింది ఒక అతను మన అక్కడ పరవాడ వాడ చీపురుపల దగ్గర వాళ్ళ అమ్మగారు కూడా చాలా బాగాలేదు లాస్ట్ స్టేజ్ మొన్న లాస్ట్ మంత్ తను నేను వచ్చానమాట ఇప్పుడు వాళ్ళ అమ్మగారు కొద్దిగా పర్లేదు రికవరీ అంటే వాళ్ళు కూడా తినడం మొదలుపెట్టారు పెయిన్స్ ఎక్కడెక్కడ క్యాన్సర్ ఉందో అక్కడ పెయిన్ తగ్గింది అని చెప్పారు